హలో అండి, ఈరోజు వచ్చేసి మనం హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఏమేం కలిపితే హెన్నా అనేది హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, అదేవిధంగా హెన్నా అనేది హెయిర్కి కండిషనర్గా ఏ విధంగా యూజ్ అవుతుందంటే, పెరుగు, ఇక్కడ వచ్చేసి బీట్రూట్ పౌడర్ అండి, నెక్స్ట్ ఒక ఎగ్, అది డికాషన్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ కొబ్బరి నూనె. వీటన్నిటితో మనకి హెయిర్ అనేది చాలా చాలా గ్రోత్ అవ్వడమే కాకుండా హెయిర్ అనేది కండిషనర్గా, హెయిర్కి కండిషనర్గా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ బీట్రూట్ పౌడర్ వేసిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవి 2 to 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలా వేసుకోవాలి. వీటి వల్ల మనకు హెయిర్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి రూట్స్ నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనం బీట్రూట్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ బీట్రూట్ పౌడర్ అనేది న్యాచురల్ కలరింగ్ ఏజెంట్గా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎగ్ అనేది కండిషనర్గా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు ఇవన్నీ వేయడం వల్ల హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కూడా అది తగ్గించి హెయిర్ అనేది థిక్గా పెరగడానికి ఇవన్నీ పనిచేస్తాయి. చాలామంది లెమన్ యాడ్ చేస్తూ ఉంటారు హెన్నాలో, ఎప్పుడు గనం మనం హెన్నాలో లెమన్ అనేది యూజ్ చేయొద్దండి. లెమన్లో యాసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల మన హెయిర్ని డ్రై చేయడమే కాకుండా హెయిర్కి అసలు యూజ్ చేయొద్దు నిమ్మకాయ అయితే. ఇక్కడ వచ్చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అలా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. చాలామందికి వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది, అంటే 16-17 ఏజ్లోనే మనకి చాలామందికి వైట్ హెయిర్ వస్తుందండి. ఎందుకు వస్తుందంటే మెలనిన్ తక్కువ అవ్వడం వల్ల వైట్ హెయిర్ అనేది చాలా వస్తుంది. ఈ హెన్నా అనేది 30 to 40 minutes వరకే ఉంచుకోవాలండి. మనం కలుపుకున్న తర్వాత చాలామంది ఏంటంటే ఓవర్ నైట్ అలా ఉంచేస్తారు, ఎప్పుడు కానీ అట్లా ఉంచొద్దండి. ఒక 2 hours కంటే ఎక్కువ అస్సలు ఉంచొద్దు. దీన్ని మంత్లీ 2 or 3 times యూజ్ చేయడం వల్ల కండిషనర్గా అయితే బాగా యూజ్ అవుతుందండి. మెయిన్ హెన్నా అనేది హెయిర్కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది. మనం ఇది పెట్టుకున్న తర్వాత షవర్ క్యాప్ను అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ మనకు షవర్ క్యాప్ యూజ్ చేయడం వల్ల ఆ హెయిర్లోని తేమ అనేది బయటికి పోకుండా అందులోనే ఉండేసి మనకు వైట్ హెయిర్ అనేది రెడ్గా కానీ లేదంటే హెయిర్కి కండిషనర్గా కానీ బాగా యూజ్ అవుకుంటూ ఉంటుంది. చాలామంది ఈ షవర్ క్యాప్ యూజ్ చేయకుండా అలానే ఉంచుతారు, ఎప్పుడు అట్లా ఉంచొద్దండి. మనం ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి డికాషన్ వేసుకుంటూ. నెక్స్ట్ ఏంటంటే చాలామంది హెన్నా పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం వాటర్ తోటి హెడ్ బాత్ చేస్తారు, షాంపూతోని మాత్రమే హెడ్ బాత్ చేయాలండి. అందులో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ వల్ల డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.